హలో ఎవ్రీవన్, ఈరోజు విద్యా దృక్పథాల్లో భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ 1902 గురించి డిస్కస్ చేద్దాం. యూనివర్సిటీ కమిషన్ దాని గురించి డిస్కస్ చేద్దాం. సో దీనికంటే ముందుగా 1887 తర్వాత భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ కంటే ముందుగా చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను. ఈ పాఠ్య పుస్తకాల పరిశీలన కమిటీ గురించి డిస్కస్ చేద్దాం. 1882లో మనం ఆల్రెడీ హంటర్ కమిషన్ గురించి డిస్కస్ చేశాం. అందులో ఒక స్లైడ్ లో పాఠ్య పుస్తకాల పరిశీలన కమిటీ అనేది 1887లో అపాయింట్ చేయడం జరిగింది అని డిస్కస్ చేశాం. అయితే దీని యొక్క పర్పస్ ఏంటో బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. భారతదేశంలో వివిధ పాఠశాలలు ఉపయోగిస్తున్న పాఠ్యాంశాలు, పాఠ్య పుస్తకాలు మరియు సబ్జెక్టులను పరిశీలించడంతో పాటు అందుబాటులో ఉన్న ప్రాంతీయ పాఠ్య పుస్తకాల కమిటీ రిపోర్ట్లను కూడా అధ్యయనం చేసి పాఠ్యపుస్తకాల తయారీ, మూల్యాంకనం, ఉత్పాదన అవలంబించాల్సిన పద్ధతులను ఈ కమిటీ సిఫార్సు చేసింది. అంటే సింపుల్ లాజిక్, ఇక్కడ ఆల్రెడీ పాఠశాలలో ఏవైతే పాఠశాలలు నడుస్తున్నాయో అందులో యూజ్ చేస్తున్న పాఠ్యాంశాలు కానీ ఆ సబ్జెక్ట్స్ కానీ అంతే వాటితో పాటు ఇంకా వేరే ప్రాంతీయ పాఠ్య పుస్తకాలను రిపోర్ట్లను కూడా అధ్యయనం చేసి భారతీయులకు అనుగుణంగా పాఠ్య పుస్తకాల తయారీ మరియు మూల్యాంకనము, ఉత్పాదనకు అంటే వాటి వల్ల భారతీయ విద్యార్థుల్లో ఉత్పాదకత అనేది డెవలప్ అవ్వాలి, అలాంటి సిలబస్ ని వాళ్ళు తయారు చేయాలని ఈ పాఠ్య పుస్తకాల కమిటీని అపాయింట్ చేశారు. ఇది ఏ సంవత్సరంలో జరిగింది అంటే 1887లో ఈ పాఠ్య పుస్తకాల పరిశీలన కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. నౌ లెట్ అస్ గో టు ద యూనివర్సిటీ కమిషన్. భారతీయ విశ్వవిద్యాలయాల కమిషన్ 1902. సో మనకు తెలుసు అప్పటి లార్డ్ కర్జన్ గవర్నర్ జనరల్ కాలంలో ప్రాథమిక విద్యకు ప్రాధాన్యత లభించి భారతీయ విద్య ఆధునిక దృక్పథాన్ని సంతరించుకుంది. అంటే లార్డ్ కర్జన్ కాలంలో ఏమైంది, మెయిన్ గా దేనిపైన ఫోకస్ చేశారు అంటే ప్రాథమిక విద్యకు ఫోకస్ చేశారు, అప్పుడు దానికి ప్రాధాన్యత లభించింది. అంతేకాకుండా ఆధునిక భారతీయ విద్యలో ఆధునిక దృక్పథాన్ని సంతరించుకుంది. కానీ ఈ కాలంలో అంటే అతను అపాయింట్ అయిన కాలం చూసినట్టయితే 1891 నుంచి 1902 కాలాన్ని చూసినట్టయితే నిశ్శబ్ద కాలం అంటాం, దీన్ని సైలెంట్ పీరియడ్ అని అంటాం. ఎందుకు సైలెంట్ పీరియడ్ అని అంటాము అంటే ఈ కాలంలో కరువు మరియు ప్లేగు వ్యాధులు వ్యాప్తి అవడం జరిగింది. దీనివల్ల విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది, అంటే పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తగ్గిపోయారు. అంతేకాకుండా 2 సంవత్సరాల వరకు పాఠశాలలు మూసుకుపోయాయి. అంటే మనం లేటెస్ట్ గా మనం చూసినట్టయితే రీసెంట్ సినారియో చూసినట్టయితే కరోనా పీరియడ్ లో కూడా 2 సంవత్సరాలు అప్రాక్సిమేట్లీ పాఠశాలలు అనేవి క్లోజ్ అయ్యాయి. అంటే హోమ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది నచ్చింది, అప్పుడు అప్పట్లో ఆన్లైన్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి సో అలాగే మూతబడిపోయాయి. అంటే ఒక నిశ్శబ్ద కాలం అంటాం దాని. కానీ ఈ నిశ్శబ్ద కాలంలో ఏం జరిగింది అంటే 1999లో ఈ నిశ్శబ్ద కాలంలోనే 1999లో భారతదేశానికి గవర్నర్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే లార్డ్ కర్జన్ అపాయింట్ అయ్యారు. ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం ఏంటి అంటే లార్డ్ కర్జన్ 6 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు, 6 సంవత్సరాలు ఆసియా మొత్తం అంటే ఏషియా మొత్తం ట్రావెల్ చేసి ఇక్కడి పరిస్థితులను అవగాహన చేసుకున్నాడు. ఆ తర్వాత ఇతడు గవర్నర్ జనరల్ గా అపాయింట్ అయ్యాడు. సో అపాయింట్ అయ్యాక ఏం చేశాడు లార్డ్ కర్జన్, భారతీయ పరిస్థితికి తగ్గట్లుగా అనుకూలమైన మార్పులు తీసుకురావడానికి 1902లో, ఏ సంవత్సరంలో, 1902లో విశ్వవిద్యాలయ కమిషన్ ఏర్పాటు చేశాడు. ఈ లార్డ్ కర్జన్ ఏం చేశాడు, ఒక కమిషన్ ని అపాయింట్ చేశాడు. ఆ కమిషన్ పేరు ఏంటి అంటే విశ్వవిద్యాలయ కమిషన్. ఇది ఏ సంవత్సరంలో అపాయింట్ అయింది, 1902లో అపాయింట్ అయింది. దీని పర్పస్ ఏంటి అంటే భారతీయ పరిస్థితికి తగ్గట్లుగా అనుకూలమైన మార్పులు తీసుకురావడానికి. అయితే ఎవరిని అపాయింట్ చేశారు, ఎంతమందిని అపాయింట్ చేశారు చూద్దాం. ఈ గవర్నర్ జనరల్ లార్డ్ కర్జన్ థామస్ ర్యాలీ అధ్యక్షతన, దీనికి ప్రెసిడెంట్ ఎవరు అంటే థామస్ ర్యాలీ, ఇతని అధ్యక్షతన 2 సభ్యులతో అంటే మొత్తం 3 సభ్యులు, 3 సభ్యులతో ఈ కమిషన్ ని నియమించడం జరిగింది. ఈ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విశ్వవిద్యాలయాలలో, ఇది విశ్వవిద్యాలయాల కమిషన్ కాబట్టి సో విశ్వవిద్యాలయాల్లో వారి యొక్క లక్ష్యం ఏంటి, విద్యా విజ్ఞాన సముపార్జనతో పాటు శీల నిర్మాణం జరిగే ప్రదేశాలుగా వీటిని మార్చడం. అంటే విద్యను, విజ్ఞానాన్ని దాంతో పాటు శీల నిర్మాణం అంటే క్యారెక్టర్ ని డెవలప్ చేయడం. సో ఇదే వారి యొక్క ఎయిమ్, అంటే దీని ఇదే వారి యొక్క విద్యా లక్ష్యం. ఎక్కడ అంటే విశ్వవిద్యాలయాలకు. ఈ కమిషన్ యొక్క సూచనలు చూద్దాం. అంటే థామస్ ర్యాలీ అధ్యక్షతన అపాయింట్ అయిన కమిషన్ ఎలాంటి సూచనలు చేసిందో ఇప్పుడు గమనిద్దాం. కొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించకుండా ఉన్న వాటినే సంస్కరించాలి. అంటే మొట్టమొదటి ఏం చెప్పారు, కొత్త విశ్వవిద్యాలయాలను స్థాపించకూడదు. ఆల్రెడీ ఉన్నాయి తెలుసు కదా, మనకి 1950లో చూసినట్టయితే ఏది, ముంబై, మద్రాస్ అండ్ కలకత్తా, రైట్? సో ఈ 3 ఇవి కాకుండా ఇంకా అలీగఢ్ లో కూడా ఒక యూనివర్సిటీని స్థాపించడం జరిగింది. సో ఈ యూనివర్సిటీస్ ని మాత్రమే సంస్కరించాలి, అంతేకాని కొత్త వాటిని స్థాపించడానికి ట్రై చేయకూడదు. దానిలో
మార్పులు తీసుకువచ్చి భారతీయులకు అనుగుణంగా వారిలో విద్యావ్యాప్తి జరిగేలా చూడాలని చూసింది. విశ్వవిద్యాలయాలను అనుబంధ కళాశాలలకు ప్రతిపత్తిని ఇచ్చేటప్పుడు ఏం చేయాలట అంటే, తగిన ప్రమాణాలు, నియమాలు, సూత్రాలు పాటించాలి. అంటే వారికి ప్రతిపత్తిని ఇచ్చేటప్పుడు వారు తగిన ప్రమాణాలని పాటిస్తున్నారా లేదా, అంటే వారు ఇచ్చిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవుతున్నారా లేదా, దానికి ఇప్పటికీ కాకుండా ఎప్పటికప్పుడు ఈ విశ్వవిద్యాలయాలు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకే, వాళ్ళు ఆ నియమాల్ని పాటించకపోవడం లాంటివి చేస్తూ ఉంటే విశ్వవిద్యాలయాలకు పవర్స్ ఉంటాయి, వాటిని క్యాన్సిల్ చేసే పవర్స్ ఉంటాయి. సో ఆ విధంగా ఈ కమిషన్ అనేది సూచించింది. అంతేకాకుండా కళాశాల అధ్యాపకులకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలి, అధ్యాపకులకు కూడా ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి అని చెప్పింది. పరీక్ష విధానాన్ని సంస్కరించాలి, అంటే ఈ యూనివర్సిటీలో కండక్ట్ చేసే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎగ్జామ్స్ ని కూడా సంస్కరించాలి, అంటే మార్పులు తీసుకువచ్చి ఆధునికంగా వారికి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేటట్టు సంస్కరించాలి అని చెప్పింది. విశ్వవిద్యాలయాలలో ప్రయోగశాలలు, గ్రంథాలయాలను మెరుగుపరచాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎందుకంటే విశ్వవిద్యాలయాలకి విద్యార్థులు అనేవారు ఎవరైతే ఉంటారో వారు చాలా ఉన్నతమైన ఆశయాలతో వస్తారు. సో వాళ్ళ ఆశయాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే వారికి సూటబుల్ ప్రయోగశాలలు కానీ, గ్రంథాలయాలు కానీ, వారి జ్ఞానాన్ని మెరుగుపరచుకోవడానికి గ్రంథాలయాలు కానీ ఉండాలి. అవి ఒకవేళ విశ్వవిద్యాలయాలు లేకపోయినట్లయితే విద్యార్థులు వాళ్ళ లక్ష్యాలని చేరుకోలేరు. అందుకోసమే ప్రయోగశాలను, గ్రంథాలయాలను మెరుగుపరచాలని సూచించింది. 3 సంవత్సరాల డిగ్రీ తరగతులను ప్రవేశపెట్టి ఇంటర్మీడియట్ తరగతులను ఎత్తివేయాలని సూచించింది. అంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూసాము. ఏం చూసాము అంటే మెట్రికులేషన్ పరీక్ష ఎవరికి, ఎవరైతే ఉన్నత విద్యను వెళ్ళాలి అనుకుంటున్నారో, యూనివర్సిటీలోకి ఎంటర్ కావాలనుకున్నారో మెట్రికులేషన్ పరీక్షను రాసి విశ్వవిద్యాలయాల్లోకి ఎంటర్ అవ్వాలి. అప్పుడు ఇంటర్ ప్లస్ డిగ్రీ మొత్తం విశ్వవిద్యాలయాల్లోనే ఉండేది. కానీ థామస్ ర్యాలీ కమిషన్ ఏం సూచించింది అంటే 3 సంవత్సరాల డిగ్రీని ప్రవేశపెట్టి ఇంటర్మీడియట్ ని ఎత్తివేయాలని సూచించింది. అంటే 10 తర్వాత ప్లస్ 2 దాన్ని సపరేట్ గా పెట్టేసి మళ్ళీ డిగ్రీ అనేది విశ్వవిద్యాలయాలని యూనివర్సిటీలో ఉండాలి. ఓన్లీ ఇప్పుడు జరుగుతున్న సిస్టమ్ ఏదైతే ఉందో అది మాత్రమే, డిగ్రీ మాత్రమే యూనివర్సిటీలో ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పేసి సూచించింది. ఈ కమిషన్ 1902లో అపాయింట్ అయిన తర్వాత ఎలాంటి పరిణామాలు సంభవించాయో చూద్దాం. ఈ కమిషన్ ప్రభావం వల్ల విశ్వవిద్యాలయాలకు సెకండరీ విద్యపై, అంటే సెకండరీ విద్య అంటే ఏంటి, ఇక్కడ మాధ్యమిక విద్య పై ఆధిపత్యం వచ్చింది. ఎవరికి, విశ్వవిద్యాలయాలకు సెకండరీ విద్యపై ఆధిపత్యం వచ్చింది. అప్పటి వరకు విదేశాంగ శాఖలో భాగంగా ఉన్న విద్యాశాఖ ప్రత్యేక శాఖగా ఏర్పాటైంది. అంటే మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో కూడా చూసాం, అంటే జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది లండన్ లో ఉండేది, రైట్? జనరల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, అయితే అక్కడ నుంచే వీళ్ళు రూల్స్ అనేవి సెండ్ చేసేవాళ్ళు, దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు. ఇది విదేశాంగ శాఖలోనే ఉండేది. ఏంటి విద్యాశాఖ అని, కానీ దీని తర్వాత ఈ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ తర్వాత ఈ విద్యాశాఖ అనేది ప్రత్యేక శాఖగా ఏర్పాటయ్యింది. అంటే ఇండియాలోనే స్థాపించబడింది. దీని యొక్క లక్ష్యం ఏంటి, పాఠ్య ప్రణాళికల్ని కానీ పరీక్షా విధానాలని కానీ మార్చడం జరిగింది. ఈ కమిషన్ సూచించిన అంశాలు చాలా వరకు లండన్ యూనివర్సిటీ యాక్ట్ మీద ఆధారపడి భారతీయ పరిస్థితులకు అనుగుణంగా లేవు. భారతీయులు వాదించినప్పటికీ భారతీయ విశ్వవిద్యాలయ చట్టం 1904లో తీసుకురావడం జరిగింది. అంటే ఈ కమిషన్ సూచించిన ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దేని బేస్ చేసుకొని అంటే లండన్ యూనివర్సిటీ యాక్ట్ బేస్ చేసుకొని. బట్ ఇక్కడ ఇండియన్స్ దీన్ని అపోజ్ చేశారు. ఎందుకు అపోజ్ చేశారు అంటే ఇవి వెస్టర్న్ ఎడ్యుకేషన్, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు అక్కడ యూనివర్సిటీ అనేది యాక్ట్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది. అక్కడ పాఠశాలలు ఎన్నో అవైలబుల్ ఉన్నాయి, విశ్వవిద్యాలయాలు అవైలబుల్ గా ఉన్నాయి. కానీ ఇక్కడ ఇప్పుడిప్పుడే మనం ఎదుగుతున్నాం కాబట్టి ఆ రూల్స్ అనేవి ఇక్కడ పనికిరావు అని భారతీయులు వాదించినప్పటికీ మన లార్డ్ కర్జన్ వారి మాటలు వినకుండా భారతీయ విశ్వవిద్యాలయ చట్టాన్ని చేశారు 1904లో. దీన్ని ఎవరు చేశారు, ఇక్కడ లార్డ్ కర్జన్ తన భావాలకు తగ్గట్టుగా ఈ చట్టాన్ని తయారు చేశాడు. అంటే ఎవరి ఒపీనియన్ని తీసుకోకుండా తన భావాలకు తగ్గట్టుగానే ఈ చట్టాన్ని తయారు చేయడం జరిగింది. ఈ చట్టం ప్రకారం ఉన్నత విద్య యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే ఉద్యోగ అవకాశాలు కల్పించడం. అంటే బ్రిటిషర్స్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే వారి కింద వర్కర్స్ ని జనరేట్ చేసుకోవడం, ప్రొడ్యూస్ చేసుకోవడం, అదే వారి యొక్క ప్రధాన లక్ష్యం అయ్యింది. అంటే ఎడ్యుకేషన్ యొక్క సిలబస్ ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ దానికి రిలేటెడ్ గానే ఉండేది. దానివల్ల ఏమైంది, విద్య యొక్క లక్ష్యం సంకుచితమైందని వీరి అభిప్రాయం. ఎవరి అభిప్రాయం, భారతీయుల యొక్క అభిప్రాయం. ఇది అభిప్రాయం ఎవరిది అంటే భారతీయులది. అంటే సంకుచితం అని ఎందుకంటున్నాడు విద్య యొక్క లక్ష్యం అంటే, ఇది వారి యొక్క డెవలప్మెంట్ ని, బ్రిటిష్ చేసిన లార్డ్ కర్జన్ చేసిన చట్టం ఏదైతే ఉందో భారతీయుల్ని డెవలప్ చేయడానికి కానీ జ్ఞానాన్ని పెంపొందించడానికి కానీ రూపొందించినట్టుగా ఇది లేదు. ఏ విధంగా ఉంది అంటే వారి కింద ఉద్యోగుల్ని తయారు చేయడానికి మాత్రమే ఈ చట్టాన్ని తయారు చేసినట్టుగా ఉంది. అందువలన ఇది సంకుచితమైంది, అంటే నారో మైండెడ్ అన్నారు. సంకుచితమైంది అంటే నారో మైండెడ్ సిలబస్ ని తయారు చేశారు వాళ్ళ ఎడ్యుకేషన్. ఇంకా ఏం చేశారు వీళ్ళు బ్రిటిషర్స్ అంటే, ప్రభుత్వ ఉద్యోగంలో చేరని వారికి, ఎవరైతే చేరరో వారికి ఇతర ఉద్యోగాలకు కూడా
అనర్హులు గా ప్రకటించారు. అంటే వారికి ఒక జాబ్ వచ్చిన తర్వాత ఆ జాబ్ లో వారికి జాయిన్ కాకపోతే వారిని అనర్హులుగా ప్రకటించారు, అంటే ఏ ఉద్యోగానికి కూడా వారు పనికి రారు. సో అందువలన ఏమైంది అండి, ఇక్కడ ఈ విద్య అనేది పుస్తకాలకే పరిమితం అయ్యింది, ఈ విద్య అనేది పుస్తకాలకే పరిమితం అయ్యింది, అంటే మన యొక్క డెవలప్మెంట్ ని ఇది ఇంప్రూవ్ చేయలేదు, అంటే మన డెవలప్. సో ఈ విద్య అనేది పుస్తకాలకే పరిమితం అయింది, అంతేకాని మన యొక్క డెవలప్మెంట్ ని వాళ్ళు ఆశించలేదు. సో ఉద్యోగులను తయారు చేయడం మాత్రమే పరిమితమై ప్రజ్ఞను నిర్లక్ష్యం చేయడం జరిగింది. సో ప్రజ్ఞ అంటే మన యొక్క నాలెడ్జ్ కానీ రైట్ మేధను గాని ఇంప్రూవ్ చేయాలన్న ఆలోచన అనేది లేదు, వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. కానీ ఇక్కడ నాయకులు కొంతమంది ఎవరు, గోఖలే, గోపాలకృష్ణ గోఖలే వంటి నాయకులు ఏం చెప్పారు అంటే, ముందు విద్యా విస్తరణ జరగాలి, తర్వాతనే విద్యా ప్రమాణాలను కృషి చేయాలని. అలా జరగకపోతే విద్య కేవలం ఉన్నత వర్గాలలో మాత్రం కొంతమందికి మాత్రమే అందుతుంది, కడజాతి వారికి విద్య అసలు అందదు. అంటే ఇందులో లార్డ్ కర్జన్ ఎవరైతే ఉన్నాడో కర్జన్ ఏమని చెప్పాడు అంటే, ఈ విద్య ఏదైతే ఉందో మేము విద్యలో ప్రమాణాలని రైట్ విద్యలో ప్రమాణాలు తీసుకురావడానికి సంస్కరణలు చేస్తున్నాం అని చెప్పి ఈ రూల్స్ ని, ఈ సూచనలను చట్టంగా తయారు చేశాడు రైట్. కానీ ఇక్కడ గోపాలకృష్ణ గోఖలే ఏమని వాదించారు అంటే, మీరు చేయాల్సింది విద్యా విస్తరణ, విద్యను వ్యాప్తి చేయండి, విద్యను వ్యాప్తి చేయండి. కానీ ఇలా విద్యా ప్రమాణాలను ఫోకస్ చేస్తే ఏమవుతుంది, ఉన్నత వర్గాలలో ఉన్న వారు మాత్రమే చదువుకోగలుగుతారు, మిగతా వారికి, కడజాతి వారికి అంటే ఎవరైతే కింది జాతి వారు ఉంటారో వారికి విద్య అనేది అసలు అందదు అని వాదించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయగలరు, అంతేకాకుండా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు, మీ యొక్క ఒపీనియన్స్ కూడా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయగలరు. వ్యూవర్స్ కి నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ మరియు ఎస్జీటీకి ప్రిపేర్ అవుతున్నారో వారి యొక్క గ్రూప్లలో కూడా ఈ లింక్ ని ఫార్వర్డ్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.